హాయ్ అన్న, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మనం కొవ్వేటి కొత్తగా డ్రైవర్ జాబ్ కు రావాలంటే ఇంట్లోకి డ్రైవర్ గా వస్తే బాగుంటుందా, బయట కంపెనీలలోకి డ్రైవర్ గా వస్తే బాగుంటుందా అనే దాని గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది, మనం కొత్తగా వెళ్తున్నాం, మనం ఇంట్లో డ్రైవర్ గా వెళ్తే బాగుంటుందా లేదా బయట కంపెనీలోకి డ్రైవర్ గా వెళ్తే బాగుంటుందా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది, ఒక కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది. మీకు అందరికి ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తా మనకి ఇంట్లోకి వస్తే మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అదే విధంగా బయట కంపెనీల్లో గానీ తలబాత కంపెనీల్లో కావచ్చు ఎక్కడైనా సరే బయట డ్రైవర్ గా వస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, చెడు మంచి గురించి మనం క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి ఈ వీడియోని కొద్దిగా షేర్ చేయండి. మీరు లైక్ ఇచ్చారంటే మన వీడియో అనేది కొద్దిగా వైరల్ అవుతుంది, ఇంకా 10 మంది చూస్తారు, అందరూ కూడా తెలుసుకుంటారు ఎవరైతే కొవ్వేటికి రావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మీరు మెసేజ్ చేశారంటే నేను నా నెంబర్ కావాలని మీకు ఇస్తాను. నాకు ఏదైనా మీరు మాట్లాడాలనుకుంటే మీరు నాకు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. ఫస్ట్ వచ్చి మనం ఇంట్లో డ్రైవర్గా వస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి ఉపయోగాలు ఉండవు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంట్లో డ్రైవర్గా వచ్చే వాళ్ళకి ఎవరికైనా కానీ వీసా అయితే ఫ్రీగానే ఇవ్వడం అయితే జరుగుతుంది కొవ్వేటి వాళ్ళు. ఆ వీసాను మనకు ఎవరైతే వీసా తీస్తామని చెప్తారో ఆ వీసా కొందరు మంచి వాళ్ళు అయితే ఫ్రీగానే ఇస్తారు, కొందరు డబ్బులు కూడా అమ్ముకుంటారు. అంటే 20,000 అమ్ముకోవచ్చు, 30,000 అమ్ముకోవచ్చు, 40,000 అమ్ముకోవచ్చు, ఎంతైతే అంత వాళ్ళకి ఎంత బుద్ధి పెడితే అంత చెప్పి ఎవరైతే రావాలనుకుంటారు కొవ్వేటికి వాళ్ళకి ఆ వీసాని అయితే అమ్మడం అయితే జరుగుతుంది. కొందరైతే ఫ్రీగా కూడా వీసా అయితే ఇచ్చేస్తారు. అదే విధంగా వీసాతో పాటు మనకు రావడానికి ఫ్లైట్ టికెట్ కూడా ఫ్రీగానే కొవ్వేటి వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా రెండోది వచ్చి మనకు అగ్రిమెంట్ కూడా కొవ్వేటి వాళ్ళే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీకు వీసా వచ్చిన తర్వాత మీరు మెడికల్కి వెళ్ళి మెడికల్ పాస్ అయినామని మీకు వీసా తీసిన వాళ్ళకి చెప్పారంటే కొవ్వేటి వాళ్ళు మీకు ఇక్కడ మన ఇండియా ఎంబెస్సీకి వెళ్ళి కొవ్వేట్లో మనకు అగ్రిమెంట్కి అప్లై చేసి అగ్రిమెంట్ రావడానికి ఒక 15 రోజులు పడుతుంది. అగ్రిమెంట్ వచ్చిన తర్వాత అగ్రిమెంట్ కూడా మనకు కొవ్వేట్ నుంచి పంపించడం అయితే జరుగుతుంది. మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇండియాలో అగ్రిమెంట్ చేయించుకోవద్దండి. ఎవరైతే కొవ్వేట్ ఇంట్లోకి పని చేయడానికి వస్తున్నారో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఖచ్చితంగా కొవ్వేట్ నుంచి అగ్రిమెంట్ తెప్పించుకున్నారంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనే దాని గురించి కావాలంటే ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం ఖచ్చితంగా కొవ్వేట్ నుంచి అగ్రిమెంట్ తెప్పించుకోవడానికే ట్రై చేయండి, మీకు అగ్రిమెంట్ అయితే ఫ్రీగానే ఇస్తారు కొవ్వేట్ వాళ్ళు. ఇంకా మూడో పాయింట్ వచ్చి మీకు లైసెన్స్ కూడా కొవ్వేట్ వాళ్ళే చేయిస్తారు. కొవ్వేట్లో లైసెన్స్ చేయించుకోవడం చాలా కష్టం. అదే మీరు ఇంట్లో డ్రైవర్గా వచ్చారంటే మీకు ఇంట్లో లైసెన్స్ అనేది ఖచ్చితంగా కొవ్వేట్ వాళ్ళే వాస్తా పెట్టి రికమెండ్ చేసి రికమెండేషన్ పెట్టి మీకు లైసెన్స్ చేయిస్తారు. చదువు వచ్చిన వాళ్ళం ఎవరము కొవ్వేటికి రాము, చదువు రాని వాళ్ళమే ఇక్కడికి ఆల్మోస్ట్ మనం కొవ్వేటికి వస్తాం. మనకి ఇంత అంత చదువు వస్తుంది తప్ప ఎక్కువ మనమేం చదువుకొని ఉన్నాం కాబట్టి మనం కంప్యూటర్ టెస్ట్లో అయినా ఫెయిల్ అయిపోతాం లేదంటే డ్రైవింగ్లో అయినా ఫెయిల్ అయిపోతాం. అలాంటప్పుడు ఖచ్చితంగా రికమెండేషన్ పెడితేనే మనకి ఇక్కడ లైసెన్స్ వస్తుంది. అలాంటి ఇబ్బంది లేకుండా మనకు కొవ్వేటి వాళ్ళే వాస్తా పెట్టి మనకు లైసెన్స్ అయితే తెప్పిస్తారు. ఇది ఒక బెనిఫిట్ మనకు. ఇంకా నాలుగు వచ్చి మనకు రావడానికి ఫ్లైట్ టికెట్ కూడా కొవ్వేటి వాళ్ళే మనకు ఇక్కడ నుంచి పంపిస్తారు. ఇంట్లోకి డ్రైవర్గా వచ్చే వాళ్ళకు ఫ్లైట్ టికెట్ కూడా కొవ్వేట్ నుంచే మీకు పంపించడం అయితే జరుగుతుంది. లేదంటే డబ్బులైనా సరే మీకు పంపించి మీరు అక్కడే మన ఇండియాలోనే మీరు ఫ్లైట్ టికెట్ తీసుకుని అయినా రావచ్చు. ఇవన్నీ కూడా కొవ్వేట్ ఇంట్లో డ్రైవర్గా వచ్చే వాళ్ళకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఐదో పాయింట్ వచ్చి చాలా మంది అడుగుతూ ఉంటారు ఇంట్లో డ్రైవర్గా వస్తే జీతం ఎంత ఇస్తారన్నా మాకి అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. కొవ్వేట్ ఇంట్లో డ్రైవర్గా వచ్చారంటే మీరు కొత్తగా 100 దినార్ల నుంచి 110 దినార్లు, ఇంకా కొద్దిగా మంచి ఇల్లు అయితే 120 దినార్ల జీతం అయితే ఇస్తారు. 100 దినార్లు అంటే మన ఇండియా డబ్బులు 27,000 రూపాయలు అవుతాయి, 110 అంటే 29,500 రూపాయలు అవుతాయి, 120 అయితే 22,000 రూపాయలు మీ శాలరీ అయితే ఉంటుంది. 120కి 22,000 అవుతుంది, 100 దినార్లకు 27,000 అవుతుంది, 110 దినార్లకు 29,500 అవుతుంది. దాంట్లో నుంచి ఇంకా మన ఖర్చులు ఒక 10 దినార్లు వెళ్ళిపోయినా మనం ఒక 26,000-27,000 ఇంటికైతే నెల నెల పంపించుకోవచ్చు. కొవ్వేట్లో ఇంట్లో డ్రైవర్ జాబ్ రావాలనుకునే వాళ్ళకు 100 నుంచి 120 దినార్ల జీతం మాత్రమే ఉంటుంది, అంతకంటే ఎక్కువ జీతం అయితే ఇవ్వరు. మీరు చాలా మంది మీకు 150 ఇస్తారు, 140 ఇస్తారు అని చెప్తూ ఉంటారు డబ్బులు కాసిపడి, ఎందుకంటే వాళ్ళు వీసా ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఇవ్వాలి కాబట్టి మీకు వీసా ఇస్తే వాళ్ళకి 50,000-60,000 వస్తుందని డబ్బులు కాసిపడి మీకు జీతం ఎక్కువ చెప్పేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోకుండా కూడా ఉంటారు. ఇంకా తర్వాత వచ్చి
ఇంకా మనకు బెనిఫిట్స్ లేనివి ఏంటి కువైట్ వాళ్ళ ఇంట్లోకి వస్తే అనే దాని గురించి తెలుసుకుందాం. మనం కువైట్ వాళ్ళ ఇంట్లోకి వచ్చామంటే మనకు బెనిఫిట్స్ లేనివి ఏమిటంటే, ఇక్కడ కువైట్ వాళ్ళ ఇండ్లలో మనకు ఫుడ్ సరిగ్గా ఉండదు. అంటే వాళ్ళు కొద్దిగా చప్పిడి అన్నం తింటారు, కారం ఉండదు, ఉప్పు ఉండదు, కొద్దిగా చప్పిడిగా తినడం ఉంటుంది, తింటా ఉంటారు. అలాంటప్పుడు మనం కూడా వాళ్ళు ఏది తింటారో కువైట్ వాళ్ళు అదే మనం కూడా అదే ఫుడ్ తినాలి కాబట్టి మనకు కొద్దిగా ఫుడ్ దగ్గర కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. రెండు వచ్చి డ్యూటీ టైమింగ్స్ అనేటివి ఉండవు. అంటే 24 అవర్స్లో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మనం ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి పోవాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. మనం బండి స్టార్ట్ చేయంటే మనం బండి స్టార్ట్ చేయాల్సిందే. నైట్ 12 2 గంటలకైనా 1 గంటకైనా 6 7 ఎప్పుడైనా సరే ఎప్పుడు బండి స్టార్ట్ చేయమంటే అప్పుడు మనం బండి స్టార్ట్ చేసి వెళ్తూ ఉండాలా. 24 అవర్స్ డ్యూటీ అయితే ఉంటుంది. అంటే 24 అవర్స్ తోలుతానే ఉండాలని కాదు, 24 అవర్స్లో ఎప్పుడు బండి స్టార్ట్ చేయమన్నా అప్పుడు మనం బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళాలి. మూడో పాయింట్ వచ్చి ప్రతిరోజు కూడా మనము మనం వచ్చిన ఇంట్లో ఎన్ని కార్లు అయితే ఉంటాయో ఆ కార్లన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా కడగాలి. ఒక ఇంట్లో 5 ఉంటాయో, ఒక ఇంట్లో 7 ఉంటాయో, ఒక ఇంట్లో 8 ఉంటాయో, ఒక ఇంట్లో 10 ఉంటాయి, చెప్పలేం. ఎన్ని బండ్లు ఉన్నా ఆ బండ్లన్నీ కూడా ప్రతిరోజు కూడా మనము కడిగి నీట్గా పెట్టుకోవాలి. ఒక్కొక్క ఇంట్లో 2-3 రోజులు కూడా ఒక రోజు కడగమంటారు, ఒక్కొక్క ఇంట్లో వారానికి ఒక రోజు కడగమంటారు, ఒక్కొక్క ఇంట్లో ప్రతిరోజు కూడా కార్లు కడగమని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల మనం వచ్చిన తర్వాత మన పని మనం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా కార్లు అయితే కడగాలి. అదేవిధంగా బయట కాంపౌండ్ ఉంటుంది కదా, ఆ కాంపౌండ్ కూడా మనం ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకోవాలి. అంటే మనం కార్లు పార్కింగ్ చేసే ప్లేస్ ఉంటుంది కదా, పైప్ తీసుకొని నీళ్లు కొట్టేసి క్లీన్ చేయాలి. ఇంకా కొన్ని ఇళ్లలో అయితే కనుక కిటికీలు తుడవమంటారు, బయట డోర్లు తుడవమంటారు. ఈ విధంగా కూడా చిన్న చిన్న పనులు అయితే చేయిస్తుంటారు. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మనం కువైట్ వాళ్ళ ఇంట్లోకి వచ్చామంటే మనం అరబ్బీ కూడా తొందరగా నేర్చుకుంటాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనము బయట వచ్చారంటే మీరు కువైట్ భాష నేర్చుకోవడానికి చాలా కష్టమవుతుంది, ఎందుకంటే మీరు తొందరగా నేర్చుకోలేరు. అదే మీరు ఇంట్లోకి వచ్చారనుకోండి, మీరు అరబ్బీ కూడా తొందరగా నేర్చుకునేస్తారు. మీకు ఇంట్లోకి వస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి ఉపయోగాలు ఉండవు అనేది మీకు చెప్పాను. ఇంకా మనం బయట డ్రైవర్గా కంపెనీలో కానీ తలబాత్ కంపెనీలో కానీ ఫుడ్ డెలివరీ బాయ్స్గా వచ్చామంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి ఉపయోగాలు ఉండవు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, మీరు కంపెనీలోకి డ్రైవర్గా రావాలనుకుంటే కంపెనీ అయితే మనకు వీసా ఫ్రీగానే ఇస్తుంది. అయితే మధ్యలో ఉన్న బ్రోకర్లు మాత్రం కంపెనీ వీసాలను 1 లక్షకు అమ్మే వాళ్ళు ఉన్నారు, 1.5 లక్షకు అమ్మే వాళ్ళు ఉన్నారు, 70,000 అమ్మే వాళ్ళు ఉన్నారు, 50,000 నుంచి 1.5 లక్షం మధ్య మనకు వీసా అయితే అమ్ముతూ ఉంటారు కంపెనీ వీసాలు, డ్రైవర్ వీసాలు. ఇంకా రెండో పాయింట్ వచ్చి కంపెనీలోకి మీరు డ్రైవర్కి వచ్చారనుకోండి, కంపెనీలోకైనా సరే తలబాత్ కంపెనీలో ఫుడ్ డెలివరీ బాయ్స్గా కానీ ఎక్కడైనా సరే మీరు డ్రైవర్కి వచ్చారంటే మీకు జీతం వచ్చి బేసిక్ శాలరీ 130 దినార్ల నుంచి 150 దినార్ల మధ్య మాత్రమే ఉంటుంది. మీరు కంపెనీలోకి డ్రైవర్కి వచ్చారనుకోండి 130 దినార్ల నుండి 150 దినార్ల మధ్య మాత్రమే ఉంటుంది. అంటే 35,000 నుండి 40,000 మధ్య మీ జీతం అయితే స్టార్టింగ్ బేసిక్ శాలరీ అయితే ఉంటుంది. మూడో పాయింట్ వచ్చి మీరు కంపెనీలోకి డ్రైవర్కి వచ్చారనుకోండి లైసెన్స్ చేయించుకోవడం కొద్ది కష్టం ఉంటుంది, ఎందుకంటే అక్కడ లైసెన్స్ కొద్దిగా తొందరగా రాదు మనకు, కంపెనీ వాళ్ళు మనకు తొందరగా చేపించలేరు. వాళ్ళు లైసెన్స్ చేయించేంత వరకు మనం రూమ్లోనే ఉండాలి, లైసెన్స్ వస్తేనే మనం డ్యూటీ ఎక్కాలి కాబట్టి అంతవరకు మనం ఖాళీగా ఉండాలి. మీరు ఆ ఖాళీగా ఉండిన రోజులు మీకు జీతం అయితే రాదు, డ్యూటీ ఎక్కిన రోజు నుంచే మీకు జీతం ఇస్తారు, కానీ మీరు ఖాళీగా రూమ్లో ఉన్నారనుకోండి మీకు జీతం అయితే ఇవ్వరు. మీరు కంపెనీలోకి వచ్చారనుకోండి డ్రైవర్గా, మీకు రూమ్ అయితే కంపెనీ వాళ్ళదే ఉంటుంది, ఫుడ్ అయితే మన డబ్బులతోనే చేసుకొని తినాలి. మీరు హోటల్లో తింటారో లేదా మీ డబ్బులు కూరగాయలు రైస్ అన్ని తెచ్చుకొని చేసుకొని తింటారో అది మీ ఇష్టం. ఫుడ్ అయితే మనది, రూమ్ అయితే కంపెనీ వాళ్ళది ఉంటుంది. మీరు కంపెనీలోకి వచ్చారనుకోండి మీకు అరబ్బీ భాష నేర్చుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది, మీరు తొందరగా అరబ్బీ నేర్చుకోలేరు. మీరు కంపెనీలోకి వచ్చారనుకోండి డ్రైవర్గా టైం టు టైం డ్యూటీ అయితే చేసుకోవచ్చు మనం. అంటే 8 గంటల నుంచి 8 గంటల వరకు మనకు డ్యూటీ ఉంటుంది, ఆ తర్వాత మనం ఖాళీగా ఏ పని అయినా చేసుకోవచ్చు. అట్లా మనకు ఒక టైమింగ్ అనేది ఉంటుంది కంపెనీలో డ్రైవర్గా వస్తే. కొన్ని కంపెనీలో 8 గంటల డ్యూటీ ఉంటుంది, కొన్ని కంపెనీల్లో 10 గంటల డ్యూటీ ఉంటుంది. మన కంపెనీలోకి డ్రైవర్గా వస్తే వారం ఒక సెలవు అనేది ఉంటుంది మీకు. అది ఒక తలబాత కంపెనీలో అయితే కొన్ని కంపెనీల్లో వారం ఉంటుంది, కొన్ని కంపెనీల్లో వారం కూడా ఇవ్వరు. తలబాత కంపెనీల్లో నెలకు లీవ్ కూడా ఇస్తున్నారు ఇప్పుడైతే. అదే మీరు కంపెనీలో డ్రైవర్గా వచ్చారనుకోండి వారానికి ఒక లీవ్ అనేది ఉంటుంది, 8 గంటల వరకే మీకు డ్యూటీ ఉంటుంది. మనకు సంవత్సరానికి ఒక్కసారి బోనస్ అయితే ఇచ్చే కంపెనీలు కొన్ని ఉన్నాయి, కొన్ని కంపెనీలు బోనస్ రావు, కొన్ని కంపెనీలు అయితే బోనస్ కూడా ఉంటుంది. అంటే మీ శాలరీ ఎంత అయితే ఉంటుందో అంత మనకు బోనస్ ఇస్తారు 1 ఇయర్కి ఒకసారి, అది కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది. మనకు శాలరీ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా మనకు కంపెనీల్లో జీతాలు అయితే పెంచుతారు, కొన్ని కంపెనీల్లో అయితే సంవత్సరానికే పెంచుతారు, కొన్ని కంపెనీల్లో 2 సంవత్సరాలకు ఒకసారి జీతం అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంట్లో అయితే కొన్ని ఇళ్లలో 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారు, కొన్ని ఇళ్లలో 3 ఏళ్ళకు కూడా ఒకసారి కూడా జీతాలు పెంచరు. ఇప్పుడైతే అలా సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు కోవిడ్లో.
ఇంకా మీకు ఓవర్ టైం కూడా దొరుకుతుంది కంపెనీలో. ఇప్పుడు మీకు 8 గంటలు డ్యూటీ అయిపోయింది, తర్వాత ఒక 2 అవర్స్ మీరు ఓవర్ టైం చేసుకున్నారనుకోండి, మీకు ఎక్స్ట్రా కూడా డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది కంపెనీల్లో. ఇలాంటి ఉపయోగాలన్నీ కూడా కంపెనీల్లో ఉంటాయి. ఇళ్లలో అయితే మనకు ఓవర్ టైం అలాంటిది ఏమి ఉండదు, మనకి ఎంత జీతం చెప్తారో అంతే జీతం మనకి ఇస్తారు. మనకి ఇంట్లో బెనిఫిట్స్ ఏమిటంటే మనకు రూము, ఫుడ్డు ఇవన్నీ మనకు బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు లైసెన్స్ మనకు చేపిస్తారు కోవిడ్ వల్ల, అదొక బెనిఫిట్స్ ఉంటుంది. తర్వాత మనకు అరబ్బీ నేర్చుకోవచ్చు తొందరగా, ఇదొక మంచిది మనకు. ఇలాంటి ఉపయోగాలన్నీ ఇంట్లోకి వస్తే ఉంటాయి. కంపెనీలోకి వచ్చామనుకోండి డ్యూటీ టైమింగ్స్ 8 అవర్స్ లేదా 10 అవర్స్ టైం టు టైం డ్యూటీ చేసుకోవచ్చు, ఓవర్ టైం ఉంటే ఓవర్ టైం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు వారానికి ఒక సెలవు ఉంటుంది, మీరు ఆ సెలవు రోజు పని చేసినా మనకి ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి, లేదు ఖాళీగా ఉంటే మనకి ఏ డబ్బులు రావు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇంట్లోకి డ్రైవర్కి వస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి ఉపయోగాలు ఉండవు. అదేవిధంగా కంపెనీలోకి మనం డ్రైవర్కి వస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి ఉపయోగాలు ఉండవు అనే దాని గురించి మీరు క్లియర్గా తెలుసుకున్నారనుకుంటా. మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.